स्पेशल रेसिपी చేయబోతున్నాము రెసిపీ చేసే ముందు ఒకసారి మా ఛానల్ పేరు చెప్పుకుందాం ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ అండి ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దాం గెస్ట్ ని పిలిచి చేద్దాం హై హై నమస్తే అండి ఇప్పుడు రెసిపీ చెప్పాం మద్రాస్ నుండి వచ్చారండి ఇక్కడ ఈ రెసిపీ చెప్తున్నారు చూడండి उदय ग्रैंड बियानी नालु गंटल सेपु नानबेट्टी ग्रैंड चेसुकोवाली వెంగాయం పొడియా నరికి వచ్చే వెంగాయం చిన్న చిన్న నరికి వచ్చే పచ్చి మిరప జీరగం ఉల్లిపాయ ముక్కలండి ఒక పచ్చి మిర్చి కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర ఈ రెసిపీ కేసి బనానా చాయి బతా దీజీ ఈ రైస్ ఫ్లోర్ ని ఆవిరి పెట్టి ఉండాలి సైజులో ఇలా ఎంత మాది చేసుకోవాలని చెప్తున్నారు అవి ఆవిరి పెట్టుకోవాలని చెప్తున్నారు ఒకసారి దగ్గర నుండి చేపించుకొని ఇప్పుడు రెడీ చేసుకుందాం ये रेसिपी शुरू करते हैं कैसे बनाना चाहिए और इतमारी गुंडा वैसे एन ऊतना फर्स्ट एन ऊत और स्पून तेविया ना एन ऊतना आयल करने के बाद पहले जीरा हरी मिर्च एक हरी मिर्च एक प्याज उल्लिपायलु पचिमिर्ची जीलकर्र కొంచెం లైటా అడికినా పోనే ரொம்ப అడిక తెలుస్తుంది ఇప్పు తన్ని ఉప్పుతనా తన్ని ఉప్పుతనా ఏ గ్లాస్ వాటర్ उसके बाद क्या करना चाहिए कोई उप होती है सरपड़न साल स्वाद अनुसार नमक डालना है इधे रोम हेल्दिया फुट चिन्न पसंगे सापड़ा చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కడుపు చల్లదన్నమాట మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చెప్తున్నారు చావల్ కా బ్యాట్ డాల్నా చాయి ఇతన్ని నల్ల పొందిచిదంగా ఇపో అరిసి మా ఉత్తుకలా నల్ల తిండి ఉందా ఇలా తిప్పుకోవాలండి యాసిడ్ లో ఈ యాసిడ్ పెట్టాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఆ యాసిడ్ లో ఈ బియ్యం పిండి పేస్ట్ పోసుకొని ఇలా తిప్పిస్తాం ఈ బాల్స్ లా వచ్చినంత వరకు అంటే చేతికి అంటకుండా వస్తాయి కదా గట్టిపడినంత వరకు కొద్ది లైట్ గా గట్టిపడినంత వరకు తిప్పుకోవాలి ఇలా బాల్స్ లా వచ్చేయాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
ప్లేట్ లో తీసుకో. దట్లా 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 పోటి ఆరేచ్చుకలా కొంచెం నేరం తట్లో పోటి ఆరేచ్చుకలా ఒక 5 నిమిషం ఆరేచ్చే పోదు. చూడ ఆరన ఉన్నే రౌండ్ బాల్స్ మారి పనికిరా. 5 నిమిషాలు చల్లార పెట్టుకో అని చెప్తున్నారు. అయినాక బాల్స్ చుట్టుకోవడం. இந்த மாதிரி ரவுண்டா பால்ஸ் மாதிரி பண்ணிக்கணும். பண்ணிக்கிட்டு இது வந்து ஒரு பவுல் எடுத்துக்கிட்டு அதில் எண்ணெய் தடவி விடணும். அதில் ஒன்றொன்னா போட்டு வச்சு நல்லா ஒரு இட்லி பாத்திரம் வச்சு ஆவி பிடிக்கணுங்க. ஒரு நைஸாக ஒரு 5 நிமிஷத்தில் வந்துடும். இல்லை பால்ஸ் சேர்த்துக்கொண்டு ஆவிரி பெட்டிச்சுக்கோவாலி இட்லி பாத்திரம் பெட்டி அனு செப்துனார். இந்த மாதிரி பாத்திரம் எடுத்துக்கிட்டு ஸ்டவ் ஆன் பண்ணி ஒரு டம்ளர் தண்ணி ஊற்றலாம். ஊற்றிட்டு இந்த பாத்திரம் இதில் வச்சு இந்த மாதிரி மூடி வச்சுக்கலாம். ஒரு 5 நிமிஷம் போதும். இது ரெடி ஆயிடுச்சுங்க. ஒரு தட்டில் எடுத்துக்கலாம். ఇప్పుడు ఇది అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా అండి కొలకట్టు ఆంధ్రాలో కూడా రెడీ అయింది. చెన్నై రెసిపీ రెడీ అయిచ్చింగ. చూడాన కొలకట్టే.